नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ के स्वागत श्री शोभकृत नाम संवत्सरम उगादिनी पुरस्करिंचुकोनी खम्मम श्री बालाजी एस्टेट अंड कंस्ट्रक्षन्स भवनंलो वेडुकलनु निर्वहिंचारु वेद पंडितुलु पंचांग श्रवणं चेशारु अनंतरं श्री बालाजी एस्टेट अंड कंस्ट्रक्षन्स अधिनेत सीएमडी वत्सवायि रवि रेणुका दंपतुलु पंडितुलु आशीर्वचनं तीसुकुन्नारु ई संदर्भंगा उगादि पच्चडिनी बालाजी कुटुंब सभ्युलु आस्वादिंचारु संदर्भंगा वत्सवायि रवि जबरदस्त टीवी खम्मम टीवी तो मात्लाडारु बालाजी कुटुंब सभ्युलकु खाताधारुलकु खम्मम परिसर प्रांत प्रजलकु उगादि శుభాకాంక్షలను తెలియజేశారు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాల ఆనందోత్సవాల నడుమై సంవత్సరాన్ని గడపాలని రవి ఆకాంక్షించారు ఖమ్మం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ శుభకృతనామ ఉగాది శుభాకాంక్షల్ని శ్రీ బాలాజీ శేఖర్ను తెలియజేయడం జరుగుతుంది ఈ శ్రీ బాలాజీ స్టేట్స్ కుటుంబ సభ్యులు కస్టమర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు మీరు నిన్ను నూరేళ్ళు నిత్యేచ అష్టైశ్వర్యాలతోని ఆయుర్దగ్గరతోని మనసారా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ వత్సవాయి రవి శ్రీ బాలాజీ ఎస్టేట్స్ రండి ఉగాది పచ్చడి పెట్టారు చిత్తారక్షత్రం శ్రీ అంటే చిత్తారక్షత్రం శ్రీ బాలాజీ చిత్తారక్షత్రం రవి గారు కూడా చిత్తారక్షత్రమే మీరు చూసుకున్న బాలాజీ ఎస్టేట్ చూసుకున్న ఒకటే ఒకటే ఆదాయం ఒకటే వ్యయం కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మూడు వాళ్ళు మిగులుతున్నాయి మీకు అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా బాగానే ఉంది ఈ సంవత్సరం అన్ని విధాల యోగకాలం అని చెప్పవచ్చును గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి దాని తర్వాత తొలగిపోతాయి ఈ సంవత్సరం ఉంటారు ఎక్కడో దాటి ఉంటూనే ఉంటారుగా దాని తర్వాత ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుంది ఈ సంవత్సరం ముందు గత రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో మనదే ముందు చేయబోతుంది మంచిగా ముందుకు సాగడం జరుగుతుంది నూతన వాహనం కూడా కొంటారండి ఈ సంవత్సరం ఇంకోటి ఇంకోటి కొనొచ్చు అది మీ అమ్మాయికి ఇచ్చి ఇంకోటి మీరు కొనొచ్చు నియమనిష్టాలతో ఉండాలి శనివారము మంగళవారము గురువారము శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకోవడం మంచిది ఒకసారి శ్రీశైలి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పేసి చెబుతూ ఉంది ఆస్తులు ఉంచుకున్నటువంటి వారికి ఎక్కువగా లభిస్తుంది మేఘాధిపతి గురు రోగం వల్ల దేవాలయం నీటి వసతి బాగా ఉన్నది అదే విధముగా ఈ సంవత్సరం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అంతా కూడా నష్టం గుజరాత్ గోవా కేరళ రాష్ట్రం నుండి రికార్డు స్థాయిలో వర్షం కురుగును దశాధిపతి అయినటువంటి వాడు బుధుడు ఈ బుధుడు వలన యోచించినటువంటి దానికంటే ఎక్కువగా ప్రజలందరూ కూడా వస్తువులు ధాన్యత పెరుగును ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు